హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ వేసవిలో చల్ల చల్లగా హెల్దీగా ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. ఆరోగ్యానికి మంచిది. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వస్తుందండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు పెసలు తీసుకొని పచ్చిపసలు దీన్ని ఒక్క రోజు పాటు నాననివ్వాలి. ఒకరోజు కంప్లీట్గా పెసరపప్పు నానడం వల్ల పై పొర ఊడి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈజీగా 24 అవర్స్ నాననివ్వాలి. మధ్య మధ్యలో కడుగుతూ ఉండండి. మరొక 2 సార్లు కడిగిన తర్వాత ఈ పెసలు మిక్సీ జార్లో వేసుకోవాలి. పెసలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని 2 రోజుల పాటు కూడా నానబెడితే మొలకల్లా వస్తాయి, అవి ఇంకా మంచిది. దీనిలో సగ్గుబియ్యం 3 స్పూన్ల వరకు నానబెట్టి ఈ విధంగా నానిన సగ్గుబియ్యాన్ని కూడా మిక్సీ జార్లో 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వల్ల బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉంటుంది, టేస్టీగా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. ఇప్పుడు దీనిలో 2 చిన్న సైజు అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇది నలగడానికి వీలుగా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. గ్రైండర్ అయినా వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని పెసరట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఈ వేసవిలో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. రుచిగా హెల్దీగా ఉంటుంది. దోశ పెన్ వేసుకొని కొద్దిగా నూనె రాసి కాగిన తర్వాత ఈ విధంగా పలుచగా దోశలు వేసుకోండి. మరి నీళ్ళు ఎక్కువ వేసినా ఈ పెసర దోశ అంత బాగా రాదండి. కొంచెం మందంగా ఉంటే మెత్తగాను సాఫ్ట్గాను ఉంటుంది. కొద్దిగా కాగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెడీ చేసుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా అన్ని పెసర దోశలు రెడీ చేసుకోండి. సో ఇంతేనండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.